చంద్రబాబు పొలిటికల్ బ్రోకర్, పోసాని కౌంటర్ అటాక్, సినిమా వాళ్లు కొలకడానికి తప్ప ఎందుకు పనికిరారంటూ టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై దర్శకుడు రచయిత పోసాని కృష్ణమురళి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిమిషాలకో మాట మాట్లాడే చంద్రబాబు లాంటి వ్యక్తిని నమ్మి తాము ప్రత్యేక హోదా ఉద్యమంలోకి ఎలా రావాలని ప్రశ్నించారు. చంద్రబాబులాగా తాము రాజకీయ బ్రోకరిజం చేయాలా అంటూ ప్రశ్నించారు. జగన్ రాష్ట్రమంతా తిరిగి ఎమ్మెల్యేలను గెలిపించుకుంటే 23 మందిని డబ్బులు పెట్టుకుని ఇంటికి తీసుకువెళ్లి కండువ మార్చావే, అందుకు నిన్నేమనాలి చంద్రబాబు అని ప్రశ్నించారు. అలా ఎమ్మెల్యేలను కొనడం బ్రోకర్ పని కాదా అని నిలదీశారు. నీలో ఏమాత్రం నీతి నిజాయితీ ఉన్నా సరే వెంటనే వారి చేత రాజీనామా చేయించాల్సిందన్నారు. అలా చేయకుండా బ్రోకర్ పనులు చేసే చంద్రబాబును నమ్మి ఆయన వెంట సినిమా వాళ్ళు రావాలా అని పోసాని ప్రశ్నించారు. ఒకరోజు ప్యాకేజ్ కావాలంటూ మరో రోజు హోదా కావాలంటూ చెప్పే చంద్రబాబును ఎలా నమ్మాలని నిలదీశారు. 15 రోజుల క్రితం జగన్ అవిశ్వాసం పెడతారంటే అవిశ్వాసం వల్ల ఏమొస్తుందని చంద్రబాబు ప్రశ్నించలేదా అని గుర్తు చేశారు. మొన్నటికి మొన్న జగన్ అవిశ్వాసం పెడతారంటే తొలి రోజు మద్దతు ఇస్తారని చెప్పి మన్నాడు లేదు జగన్కు మద్దతు ఇవ్వను, నేనే అవిశ్వాసం పెడతా అని చెప్పిన చంద్రబాబును నమ్మి సినిమా వాళ్ళు రోడ్డు మీదకి రావాలా అని నిలదీశారు. చంద్రబాబును నమ్మి సినిమా వాళ్ళు రోడ్డుపైకి వచ్చాక తిరిగి ప్యాకేజీ ఇచ్చారు కాబట్టి ఉద్యమం అవసరం లేదంటే తాము గొర్రెల్లా వెనక్కి రావాలా అని పోసాని ఫైర్ అయ్యారు. జగన్ను తన అమ్మ కూడా తలుసుకోనని సార్లు చంద్రబాబు తలుసుకుంటున్నారని, ఆర్థిక నేరస్తుడంటూ మాట్లాడుతున్నారని పోసాని అన్నారు. సరే జగన్ ఆర్థిక నేరస్తుడే అనుకుంటే మరి మీకు ఇష్టమైన ఈనాడు పత్రికలో మీకు ఇష్టమైన ఎడిటర్ రామోజీరావు మొదటి పేజీలోనే సుజనా చౌదరిని మించిన ఆర్థిక నేరస్తుడు లేడు అంటూ గతంలో కథనం రాశారని, మరి అలాంటి సుజనా చౌదరికి రాజ్యసభ ఇచ్చి శంఖలో ఎందుకు ఎక్కించుకున్నావు అంటూ చంద్రబాబును పోసాని ప్రశ్నించారు. ఇలాంటి పనులు చేస్తున్న చంద్రబాబును రాజకీయ వ్యభిచారి అని ఎందుకు అనకూడదని పోసాని విరుచుకుపడ్డారు. టీడీపీకి దమ్ముంటే ముందుకు రావాలని విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద 175 మంది ఎమ్మెల్యేలతో ఆమరణ దీక్షకు దిగుదామని పోసాని సవాల్ చేశారు. చిత్ర పరిశ్రమ తరపున తాను వచ్చి స్వయంగా ఆమరణ దీక్షకు కూర్చుంటానని పోసాని చెప్పారు. ముందు చంద్రబాబు నిమిషాలకో మాట మాట్లాడడం మానుకోవాలని పోసాని సూచించారు.